భూతాధ్యక్షుడు మరియు జనగామ సిద్దిపేట జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్ గారు సిద్దిపేట యువమోర్చా అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేష్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ నాయక్ గారు ఈ ప్రాంతాన్ని జనగామ రెవెన్యూ డివిజన్ గా కావాలని ఈ ప్రాంతాన్ని గత కొన్ని రోజులుగా తన వృత్తిని కూడా వదులుకొని ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు చక్రధర్ గారు మండల జనరల్ సెక్రటరీ యాదగిరి గారు సోదరి విజయలక్ష్మి గారు ఆఫీస్ మహిళా మోర్చా ఆఫీస్ సెక్రటరీ తోకల ఉమారాణి గారు శివరాజ్ యాదవ్ గారు శశిధర్ రెడ్డి గారు కొంతం శ్రీనివాస్ గారు ఇక్కడ ఆసీనులైనటువంటి కొండాపూర్ ప్రజలకు అక్కలకు అమ్మలకు తల్లులకు చెల్లెలకందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ మీ ఆశీర్వాదం కొరకు మీ బిడ్డను ఆశీర్వాదం కొరకు మీ దగ్గరికి వచ్చాను అమ్మా అమ్మా రెండు ముచ్చట్లు మీకు వచ్చబుచ్చట్లు చెప్తామ్మా జరిగింది సరే ఆ పైసలు ఎవరి తిన్నాలో కక్కిద్దాము మన ప్రభుత్వం వస్తుంది కక్కిద్దాము ఆగమ్మా ఆగమ్మా రాగమ్మా ఎరువు అయితే నరేంద్ర మోడీ గారు అమ్మా జర 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 అని మై పెట్టుతాం మాట్లాడదు మాట్లాడినకుండా మాట్లాడదమ్మా జర నరేంద్ర మోడీ గారు పేద ప్రజల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి అనుక్షణం రోజుకు 18 గంటలు పేదవాడి కొరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు బస్తీ దవాఖానా మీ ఊర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానా దాంట్లో ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం తీసుకొచ్చాను అప్పుడే చూసినా ఆ పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా మీరెవ్వరు కూడా ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు మీకున్నటువంటి ఆధార్ కార్డు మీకున్నటువంటి రేషన్ కార్డు ద్వారా మీరు అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా ఒక కార్డు వస్తుందమ్మా దాని పేరు ఆయుష్మాన్ భారత్ కార్డు నరేంద్ర మోడీ గారు ఇస్తారు పేదోడికి జబ్బొస్తే ప్రభుత్వ హాస్పిటల్ పోతే చనిపోతున్న సంగతి మనందరికి తెలుసు ప్రైవేట్ హాస్పిటల్ పోతే బిల్లు చూస్తే మనకు గుండె జబ్బు వస్తుంది అట్లాంటి పరిస్థితి రాకుండా పెద్ద పెద్ద దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు ఆ కార్డు ఇప్పుడే ఇన్ని రోజులు దీన్ని అడ్డుకులు వేసిండు ఈ మధ్యనే మీ ఊర్లో కూడా రాయించింది అనుకుంటా ఆయుష్మాన్ భారత్ అనే కార్డు ఆ కార్డు తీసుకోండి మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది ఇకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినట్టు అనేక సంక్షేమ పథకాలు ఇక చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది అదే కేసీఆర్ గారు చేసిన మోసాలు కూడా చెప్పుకుంటూ మోసాలు పోతాయి ముఖ్యమైన 3-4 విషయాలు చెప్తాను నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిన్ననే 900 కోట్ల రూపాయలు వెచ్చించి గిరిజన యూనివర్సిటీ పెట్టింది పక్కపంటి మురుగులో సమ్మక్క సారలమ్మ పేరు మీద అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ దేశం 75 సంవత్సరాల అయింది స్వతంత్రం వచ్చి అయినా పేదరికంతో మగ్గుతున్నటువంటి పేదలకు ఈ దేశంలో ఎవ్వరు కూడా గ్రామాల్లో ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం తీసుకొచ్చిండు దాని కింద ఈ దేశంలో ఇప్పటికీ 5 కోట్ల మందికి ఇల్లు కట్టించిండమ్మా ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తా అంటే 4,552 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాళేశ్వరుని పంపించి ఇక్కడ ఎవరికి కూడా ఒక ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే ఈయన ఆ విషయం తర్వాతకు వస్తాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డ్స్ ఇచ్చిండ్రు కరోనా పీరియడ్ లో మీ అందరం కూడా ఇంట్లోకి బయటికి వెళ్ళలేము 3 నెలల పాటు మీ జన్ధన్ అకౌంట్ లో 500 2000 రూపాయలు అకౌంట్ లో జమ చేసిందా లేదమ్మా మీరెవ్వరు అడగలేదు చేసిందా లేదమ్మా అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి 3 టీకాలు ఉచితంగా ఇచ్చిండ్రు ఇచ్చిందా లేదమ్మా తీసుకున్నారా లేదమ్మా
ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 3 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుందా లేదా అమ్మా అమ్మా ఇస్తుందా లేదా అమ్మా ఇస్తుందా మాకు చెప్పమ్మా ఇప్పటిదాకా కూర్చొచ్చి చెప్తలేదమ్మా మరి గాడి చెప్తామ్మా గారికి అరే జాన చెప్పాలి తల్లి నీకన్నా మైక్ ఇస్తే చెప్పు గారికి వస్తున్నా వస్తున్నాను టీకాలు ఇచ్చిండు వా ఉచితంగా అది ఇచ్చిండు ఇక ఆడపడుతులు ఇబ్బంది పడద్దని చెప్పి ఉజ్వల గ్యాస్ కింద ఉచితంగా గ్యాస్ ఇచ్చిండు ఇచ్చిండా లేదా ఇంతకుముందు మా సురేష్ చెప్పిండు ఏమేమి ఇచ్చిండో మొత్తం పూసకొచ్చినట్టు చెప్పిండు ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటూ పోతుంది మన కేసీఆర్ ఏం చేసిండు 9 సంవత్సరాల కింద వచ్చిండు ఇట్లే మీటింగ్ పెట్టిండు మనందరం పోయినాం ఇదే రాగమ్మా తల్లి నేను మాట్లాడే కేసీఆర్ కేసీఆర్ వచ్చిండమ్మా ఏమన్నాడు ఏమన్నాడు ఆయన ముచ్చడు మంచిగా పూసగుచ్చినట్టు చెప్తాడు మనకు చెప్పరాదు ఇక్కడ ఎవరు చెప్పరాదు అల్లుడు తాడుండాలి దుడ్డని అడగట్టేస్తారు ఈ డబ్బా ఇళ్ళల్లో ఆడుంటారు నాకు ఓటు వేయండి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు మీ ఊర్లో ఎంతమందికి ఇచ్చిండమ్మా డబుల్ బెడ్రూమ్ గాడు వస్తుంటే 4 5 ఉన్నాయి ఇచ్చిందా ఇయలే ఈ ఇంకొక మోసం దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితుల ముఖ్యమంత్రి అయ్యే మోసం చేసిండు ఇక దళితులకు ఏం చెప్పిండు 3 ఎకరాలు ఇస్తాం 1 ఎకరానికి 2 ఎకరాలు కల్పిస్తాం 2 ఎకరాలకు 1 ఎకరం కల్పిస్తాం ఏం లేనందుకు 3 ఎకరాలు ఇస్తాం అది దున్నుకోవడానికి పైసలు ఇస్తాం అన్నాడు మీ ఊర్లో ఎవరైనా 3 ఎకరాలు వచ్చినాయమ్మా వచ్చినాయమ్మా రాలే రాలే ఇక దళిత బంధు అన్నాడు ఆయనకి ఎలక్షన్ రాగానే దళిత బంధు వస్తుంది ఆగో ఇంకో పెద్ద మనిషి వచ్చింది ఇక నీ ప్లేస్ ఇంకో పెద్ద మనిషి వచ్చింది అమ్మా పెద్ద మనిషి జర నీ మైకి జర చెప్పా నువ్వు దళిత బంధు అన్నాడు మీ ఊరు ఎంతమందికి వచ్చినాయమ్మా దళిత బంధు ఎవరికన్నా వచ్చిందా రాలే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు మీ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయమ్మా వచ్చినాయమ్మా మీకేమన్నా ఓ అమ్మా మీకు వచ్చినట్టున్నాయి జర మీ పిల్లలకు మరి సపోర్ట్ చేయలేదమ్మా ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలే మరి ఉద్యోగాలు ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు దళిత బంధు ఇయ్యలేదు మొన్ననే మునుగోడు ఎలక్షన్స్ లో గిరిజన బంధు అన్నాడు ఆ గిరిజన బంధు ఇయ్యలేదు ఈ ఎలక్షన్ తర్వాత అన్ని బంద్ అయిపోతుంది ఎందుకంటే మొన్ననే ఆఖరికి రైతు బంధు ఇవ్వడానికి ఆయన దగ్గర పైసలు లేవు ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పు చేసిండు నీ మనవని కూడా ఇంత 1 లక్ష రూపాయలు అప్పు ఉందమ్మా రేపు కట్టాలి నువ్వు అయితే మనిషికి ఒక జుట్టు కింద 1 లక్ష రూపాయలు అప్పు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు నడుపుతున్నారు ఇప్పుడు మన రైతు బంధం ఇద్దాం అంటే పైసలు లేవు ఎక్సైజ్ మామూలు ఎప్పుడైపోతాయి డిసెంబర్ లో అయిపోతాయి ఎప్పుడు ఇచ్చిండు 4 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి దాని మీద వచ్చిన 2000 కోట్ల రూపాయలు ఆఖరికి చివరిగా రైతు బంధు ఇచ్చింది అంటే అడుగడుగున అమలు గాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ ఫామ్ హౌస్ పండుకుంటున్న ఈ నరేంద్ర ఈ కేసీఆర్ సర్కార్ ని తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి ఇంతకుముందు అన్నారు వక్తలు అన్నారు నిన్న జనగామలో పోతే అంటున్నారు నిన్న పోతిరెడ్డిపాడు చేర్యాల మండలంలో పోతే నువ్వేం చేశావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు మా దగ్గరికి అని చెప్పేసి అక్కడ చేర్యాల ప్రజలు ఆడపడుతులు అందరు కలిసి అక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని తరిమి తరిమి కొట్టిండు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇది పోరాటాలకు గడ్డ మనమంతా ఈ ప్రాంతం అంతా రజాకారులను ఎదిరించినప్పుడు మన పూర్వీకులు చిందించిన రక్తంతో తడిచినటువంటి పుణ్యగడ్డ అలాంటి పాపాతులు అలాంటి లంచగొండీలు అలాంటి లాండి గ్రాబర్లు ఇక్కడ పరాజమేలుతుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తారు వాళ్ళ వారసులుగా వారి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం వాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది.